ఎన్నికల కోడ్ రాకముందే కడప జిల్లాలో పోలీసులు 10 లక్షల లోపు నగదును సీజ్ చేయడం తగదని కడప జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు వారు జిల్లా ఎస్పీని కలిసి నగదు సీజ్ చేయకుండా ఉండాలని వినతి పత్రం అందించారు. సామాన్య ప్రజలు పెళ్లిళ్లకు, ఇంటి అవసరాలకు డబ్బులు తీసుకువెళ్తూ ఉంటారని, అలాంటి వారి వద్ద పోలీసులు నగదు సీజ్ చేసి ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. 10 లక్షల లోపు నగదు పట్టుకున్న బిల్లులు చూసి వదిలేసే అధికారం డిఎస్సీ స్థాయికి అధికారం ఉందన్నారు డిఎస్పీకి. అయితే రానున్న ఏపీ ఎన్నికల్లో నిబద్ధత ఉన్న వారికే టీడీపీ అధిష్టానం టికెట్లు కేటాయిస్తోందని కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. తాను గత కొన్నేళ్లుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీకి విధేయుడిగా ఉన్నానని చెప్పారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీనియర్గా ఉన్న తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని లింగారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టౌన్లో మెయిన్ బజార్లో అంటే బంగారంగల్లో మొత్తం దాదాపు కొన్ని వందల సంఖ్యలో బంగారంగల్లు ఉంటాయి. ఆ బంగారంగల్ దగ్గర దీని వల్ల ఏమవుతా ఉందంటే వ్యాపారాలు నడుపుకునేటువంటి పరిస్థితి లేకుండా షాపుల యజమానులు కానీ అక్కడ బంగారంగల్లో పనిచేసేటువంటి గుమాస్తాలు కానీ ఆ బంగారు తయారు చేసేటువంటి మరి దానికి సంబంధించినటువంటి పనివాళ్ళు కానీ మొత్తం బంగారంగల వ్యవస్థే కాకుండా ప్రొద్దుటూరులో మిగతా వ్యాపారస్తులు కూడా ఒక భయాందోళనను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, తలమంచిపట్నంలో ఎస్ఐ అక్కడ వెంకటరమణ అని ప్రొద్దుటూరు చిన్న పత్తి వ్యాపారస్తుడు, చాలా చిన్న వ్యక్తి ఆయన. ఆయన తాడిపత్రిలో పత్తి అమ్మి 6-4 లక్షలు డబ్బు తెస్తూ ఉంటే ఆయన డబ్బు కూడా సీజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతా ఉందంటే ఇది పోలీసు అధికారులు అంగళ్ళ దగ్గరికి వచ్చి డబ్బులు సీజ్ చేయడము, ఇన్కమ్ ట్యాక్స్ కూడా పంపిస్తామని చెప్పినారు. నాతో కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపిస్తామన్నారు. అయితే ఇది 10 లక్షల రూపాయల లోపలైతే ఇన్కమ్ ట్యాక్స్కు పంపించాల్సినటువంటి అవసరం లేదు, ఆ విధంగా చట్టం కూడా లేదు. అది మన కడప కలెక్టర్ గారు కూడా మా నాయకులు హరిప్రసాద్ గారికి, తర్వాత హరికృష్ణ గారికి అది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారు కూడా అదే చెప్పినారు, 10 లక్షల రూపాయల లోపలైతే ఇన్కమ్ ట్యాక్స్కు పంపాల్సినటువంటి అవసరం లేదు, అది డిఎస్పీనే దాని డబ్బులు రిలీజ్ చేయొచ్చు, దానికి మా అంటే 2 రోజులు పడుతుంది, 2 రోజుల్లో ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 10 లక్షల లోపు అయితే డిఎస్పీనే అది రిలీజ్ చేయాలా, అది కూడా 2 రోజుల లోపలనే రిలీజ్ చేయమని చెప్తాను అని చెప్పినాడు. కొన్ని చోట్ల పెళ్లిళ్ళకు తీసుకుపోయేటువంటి బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేసడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా సీజ్ చేసే వాళ్ళ పెళ్లి ఆగిపోతుంది కదా, శుభకార్యాలు ఆగిపోతాయి. కాబట్టి ఇది కేవలం చట్టాలు ఎన్నో రకాలుగా ఉంటాయి, కొంత ఆచరణ ప్రకారం కూడా చూసుకోవాలా, కొంత మానవతా దృక్పథంతో చూసుకోవాలా.